Om Im. Sri Matre Namah. Guru Krupa Hi Kevalam. Matra Krupa Hi Kevalam. Dattoham Soham Sivoham. Dram Dattatreyaya Namah. Om Mahom Mahom Om Hrim Om Akandatma Parachitgana Nisargadatta Om. Nisargatma Parachitgana Akhanda Datta Om. Dattoham Soham Sivoham. Guru Krupa Hi Kevalam. Matra Krupa Hi Kevalam. Nana, Jai Gurudev. తారా చెప్పేశాను. ఇప్పుడు గురువు గారు ఏమంటున్నారంటే రెండో గుప్త నామం ఉందమ్మా, కాంతికారి. కాంతికారి అనగానే మీకు కొద్దిగా అర్థమైపోయింది. ఓహో, కాంతికారి అంటే ఆ అందరి అంటే అన్ని అన్ని కాంతులకి కారణభూతురాలు. అంతేగా, సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు అంటే వీడి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని అరుగు తెచ్చుకుందేగా అమ్మవారి దగ్గర నుంచి. అంతే కదమ్మా, చాలా అప్పులు చేసేసాం మనం. అమ్మ బిందువు నుంచి ఇగో ఈ శరీరం వరకు మనకు అప్పులే అప్పులు, జన్మే అప్పులు, అప్పులమయం, కుప్పలు తెప్పలుగా పడున్నాయి అప్పులు. ఈ రుణ దాన్ని నువ్వేమంటున్నావు, రుణ అనుబంధేన పశుపత్ని సుతాలయ. ఈ రుణాల నుంచి నేను ఎప్పుడు విముక్తుడాలను అవుతాను, ఎప్పుడు విముక్తుడు అవుతాను స్వామి అని వాడు ఏడుస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ అప్పులేగా, పక్కవాడికి ఇచ్చింది ఇవ్వలేదని వాడు రోజు నన్ను సతాయిస్తున్నాడు స్వామి అని చెప్పి ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైంది. వాడికి డబ్బు పడేస్తే వాడు పోతాడు మళ్ళీ నీ మొహం చూడు. కానీ ఇవి జన్మంతా జన్మ జన్మ పరంపరలో వస్తున్నాయిగా ఈ అప్పులు. ఎవరు తీరుస్తాడు నాయన? భర్త కూడా తీర్చాడు, భార్య తీర్చడు, ఎవరు తీర్చాడు? నీ పాపం నాకెందుకు అంటుంది. అంతేగా, వాల్మీకి మహర్షికి ఇలానే జరిగింది కదా ఒకసారి, నా పాపంలో కూడా మీరు పాలు పంచుకుంటానంటే మాకెందుకు, మీ పుణ్యమే మాకు ఇవ్వండి అంటుంది, మరి నాకు నా పిల్లలకి. అర్థమైందా? ఇదే దీన్నే ఏమన్నారంటే కారణాలే అప్పులు. ఏమ్మా, మనం తెచ్చుకున్న కర్మలు అంటారే ఇవన్నీ అప్పులు, మనకి డెట్స్ అంటారు, డిబిటిఎస్ డెట్స్. దట్ ఈస్ ద బ్యూటీ. అలా అనాలసిస్ చేయాలి జీవితాన్ని. ఇవన్నీ అప్పులు. ఇవన్నీ తొలగితే గానీ నువ్వు మనం విముక్తులు అంగాలేము. ఈ లోకతార పోదు, మనం ఆ మహాతారలో కలవలేము. అది ఎప్పటికి జరగాలి, ఎన్ని జన్మలకు జరగాలి? ఇంకా మన వల్ల కాదని చెప్పేసి మనం ఏం చేస్తాము, శరీర గతులం కాబట్టి ఇక్కడే అప్పులు చేసుకుంటూ పనిచేస్తూ ఉంటాం, కర్మలు చేసుకుంటూ. ఏమిటి సంకుచిత ఆగామి ప్రారంధాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్న అకౌంట్ని పెంచుకుంటున్నాము, తుంచుకుంటున్నాము. అమ్మా, దాన్నే స్వయం కృపాపరాధము అంటారు. చివరిలో పోయేటప్పుడు ఏంటి, ఏం ఏం సంపాదించావు అంటే ఏది మంచి ఏది చెడు అనేది మిగిలిపోతుంది. అదే స్వయం కృపాపరాధం. అదే వాసనామయంగా ఇంకో జన్మకి పునాది అవుతుంది. సో కాంతికారి అంటే ఏంటంటే బిందువే కాంతికి కాంతి అయినది, బిందువే కాంతికి కాంతి అయినది. పరాశూన్యంలో చీకటిగా చీకటిలో నుంచి వెలుతురు వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయిందమ్మా, పక్కన ఎవరు కూర్చున్నారో తెలియదు, మనం కదలం, పక్కవాడు కదలడు. అవునా, ఎందురా బాబు సడన్గా లైట్ వచ్చిందంటే ఏమవుతుందో అన్నట్టుగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ లైట్ వచ్చిందనుకో, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. అవునా, సడన్గా వస్తే ఎవరెక్కడ ఒక్కసారి మళ్ళీ ఏంటంటే చీకటి అనే భ్రమను తొలగించుకొని కాంతిలోకి వచ్చాం కాబట్టి ఏ వస్తువు ఎక్కడుందో అనేది ముందు అవగాహన చేసుకొని అప్పుడు లేస్తాం. ఎలా పడితే లేవం కదా, ఎదురుకుండా ఓడి కూర్చున్నాడు, వెనక ఓడి కూర్చున్నాడు, ఎవడికి తెలుసు చీకట్లో, సినిమా థియేటర్లో కానీ ఫంక్షన్లో కానీ. సో బిందువే కాంతికి కాంతి అనేది అంటే ఏంటంటే సింపుల్గా మీకు ఒక లైన్లో వన్ లైనర్లో చెప్పాలి అంటే బిందువు శ్రీచక్రంలో ఉన్న బిందువుని త్రికోణంలో ఉన్న బిందువు ఏంటంటే నాన్న, కొత్త గుణం అది మన ఇదేంటి రామగుండం ధర్మల్ ప్రాజెక్ట్ అన్నారు, రామగుండం ధర్మల్లో ఇది గ్రిడ్ పెద్దది, అక్కడి నుంచి కదా కరెంట్ సప్లై అవుతుంది. అలా నువ్వు అనుకుంటే ఆ బిందువు అక్కడి నుంచి అన్ని లోకాల్లో ఉన్న సూర్య చంద్రులు తారలు తారాకోటి అన్నీ కూడా కాన్స్టలేషన్స్ నెబ్యులస్ అన్నీ కూడా చివరికి మన వరకు స్థూలంలో ఉన్న కాంతులు కూడా సూక్ష్మం నుంచి ప్రయాణం చేసిన బిందువు నుంచి ప్రయాణం చేసిన సూక్ష్మతమ కాంతి ఏదైతే ఉందో అన్ని లోకాలని వెలిగించుకుంటూ చివరికి నీ జీవితంలో కూడా నీలో ఆత్మజ్యోతిగా ఉన్నది అని అన్నిటినీ వెలిగించిన కాంతికే కాంతి. అది ఆ కాంతికే కాంతి అంటే ఆ కాంతి ఉన్నది కాబట్టి సూర్యుడు వెలుగుతున్నాడు, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనం వెలుగుతున్నాం. అంటే చైతన్యంగా ఉన్నాం, జీవి ప్రాణంతో ఉన్నాం, శ్వాస తీసుకుంటున్నాం.
సింపుల్. అది సూక్ష్మం నుంచి సూక్ష్మ లోకాల నుంచి ఇప్పుడు మనకేనా స్వామి ఏది ఈ కాంతి మనం ఆరాధన చేస్తాం అంటే 14 లోకాల్లో కూడా ఈ రహస్యం 14 లోకాల్లో ఓం భూ భువ సువ జనలోకం వాసులకి తెలుసు, ఈ లోకాల్లో ఉన్న అందరికి దేవతలకి తెలుసు, మన వెలిగించే జ్యోతి పరంజ్యోతి అమ్మవారు అని. అందుకే ఆవిడని పరంజ్యోతి అన్నారు, అంటే మొదటి జ్యోతి అని. ద్వితీయ జ్యోతి తృతీయ జ్యోతి అని చిదులు పేర్లుగా మనం చెప్పకూడదు అమ్మవారిని. అవునా, ఆవిడ పరంజ్యోతి స్వరూపం, ఆ తల్లి అక్కడ మొదటిగా వెలిగింది కాబట్టి బిందువులో ఆ వెలుగు వలన మనందరం వెలుగుతున్నామని. సూర్యుడి దగ్గర నుంచి ఇంకా మనం ఎంతమ్మా, సూర్యుడే వెలుగు అది బిందు స్పంద. అదే ఏమైంది మరి పరాపశ్యంతి మధ్యభంగా వస్తానే కదా, ఎందుకు సృష్టికి ఏం కావాలి, స్థూలమైన పదార్థాలు కావాలి. అవునా, స్థూలమైన పదార్థాలు కావాలి. ప్రతిస్పందముల చేత సమస్త సృష్టియు శూన్యమును ఆవరించిన ఈ కాంతి చేత ఆరవ ఆకాశమైన భూతాకాశంలో మొట్టమొదటిసారిగా అణువులు ఏర్పడ్డాయి. అంటే ఈ బిందు స్పంద ప్రతిస్పందల స్పందం ఏదైతే జరిగిందో సమస్త సృష్టియు శూన్యముని ఆవరించిన ఈ కాంతి, ఈ కాంతి శూన్యంలో ఆవరించింది కదమ్మా. ఆకాశంలో సూర్యుడు ఎలా ఉంటాడు, మిగతాదంతా శూన్యం, ఆకాశంలో కాంతి. మనందరికీ బిందు ఏది, ఆదిత్యుడు. మానవులకి మనం మొదటి మనకేంటంటే నిజంగా అయితే మనకి ఆదిత్యుడికి నమస్కారం, అందుకే సూర్య నమస్కారం చేయమని ఎందుకు చెప్తారు అంటే మనకి కళ్ళతో చూసేది, ఆత్మతో చూసేది కూడా, బుద్ధి కూడా ఆయన్నే ఇస్తున్నాడు కాబట్టి మరి ఆయన వెలుగు వలన మన మన మనం ఏమిటి, ఆయనకు ఒక నమస్కారం చేయటం వలన మనకి బుద్ధి వెలుగుతుంది. మనం చైతన్యవంతంగా ఉన్నాము అంటే, ప్రాణంతో ఉన్నాము అంటే ఈ ప్రాణం వెనక ఆ బుద్ధి అనేది ఏంటంటే ఆదిత్యుడి యొక్క. అందుకే రాముల వారికి ఏం చేసాడు ఆయన, బల అతి బల ఆదిత్య ఉదయం ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే కొత్త కొత్త ఆలోచనలు ఉత్తుంబరా ప్రజ్ఞలు బుద్ధి వెలుగుతే ఏముంది, సహస్రారంగమలం వికసిస్తుంది. సహస్రారంగమలం వికసిస్తే ఆదిత్యుడు ఏం చేస్తాడు, నీకు ఆదిత్య లోకం అంటే ఏమనుకుంటున్నారు, ప్రాణం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, 3 లోకాలు ఉన్నాయి, వసులోకము ఇంకొకటి ఇంకో లోకం ఆదిత్యలోకం లా ఓం భూ ఓం భూ ఓం సువ. ఆయన పై లోకానికి అమ్మవారి దగ్గరికి పంపించే వ్యక్తి ఆయనకి, ఆయన పక్కన పెట్టి మనకేంటి ఫస్ట్ బిందువు సూర్యుడే, అందుకే నమస్కారం చేయాలి ఆయనకి. నా శరీరానికి ప్రాణానికి ఆయన నిలిపాడు అంటే ఆయనకి మనం నమస్కారం చేయకపోవటం ఏమిటి, పనికిరాని వాళ్ళందరికీ నమస్కారం చేస్తాం, సూర్యుడికి జయం. అవునా, పక్కవాడు నమస్కారం చేయకపోయినా వాడు ఎదురుగుండా వెళ్ళి నమస్కారం సార్ బాగున్నారా అని వాడు పలకరిస్తాం. వాడికి ఎందుకు ఆ నమస్కారం, అంత కాస్ట్లీ నమస్కారం వాడికి అంత అవసరం ఆ వెదవకి, అంటే నమస్కారం పెట్టకూడదని కాదు, అంత వినయం ఎందుకు వాడికి. వాడికే నమస్కారం చేస్తున్నప్పుడు ఆదిత్యుడికి ఒక నమస్కారం ఆయన అడిగాడా పాపం, రోజు నువ్వు నాకు పెట్టాలని చెప్పాడా. ఆ బుద్ధిలో నీకేంటి, నీ గురువు ముఖత కానీ ఎవరో నీ పూర్వం వాళ్ళు చేశారు కాబట్టి, ఆ సత్యం ఉంది కాబట్టి అది నీకు గుర్తు చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన పొద్దున్నే 6 వస్తే ఆయన పక్కన పడేసేసి లోక వ్యవహారాల్లో మనం పనికిరాని వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం. చూసారా ఎన్ని నమస్కారాలు వృధా అయిపోయినాయి. ఈ నమస్కారాలన్నీ ఆదిత్యుడికి చేస్తుంటే ఈ పాటికి మనకి ఈ లోకతార నుంచి ఆ మహాతారలో కలిసిపోయేవాళ్ళం. ఏనాడు ముక్తి వచ్చేది, దేవుడికి ఇవ్వవలసినవన్నీ ఈ లోకంలో మనం ఖర్చు చేస్తున్నాం, అది అనర్హులకి మనం ఇచ్చేస్తున్నాం. అంతేగా ఒకసారి మీరు చేసుకోండి, ఆత్మవిమర్శనం చేసుకోండి. ఎవరినన్నా మనం స్తోత్రం చేయాలి అంటే వాడు ఏదైనా వాడికి మనకి వాడు మనకి పని చేసి పెట్టాలంటే వాడు నువ్వు అంతటి వాడికి ఇంతటి వాడి వాడి వాడు అంతటి వాడు ఎలా అవుతాడు, ఇంద్రుడు చంద్రుడు అని ఇంద్రుడికి మటుకు దండం పెట్టవా, నీ వ్యవహారానికి ఆయన పనికొచ్చాడు. అందుకే ఎవరికి ఏది ఇచ్చేసేయాలో అది ఇచ్చేసేయాలి. అమ్మా ఇప్పుడన్నా అర్థం, ఇదే భాగములు, ఇక్కడే ఈ భాగాలే సరిగ్గా మనం ఇవ్వకుండా ఆస్తుల్లో భాగాలు ఏం పంచుతాం, ఎవరికి న్యాయం చేస్తాం. అవునా, అందుకే గొడవలు వస్తాయి, ప్రాపర్టీ ఇష్యూస్ వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఏనన్నా ఆయన నమస్కార ప్రియుడు, ఒక నమస్కారం పెట్టరా అంటున్నాడు. ఏముంది చక్కగా స్నానం చేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక నమస్కారం చేస్తే అయిపోయింది. ఆయన నమస్కార ప్రియుడు, శివుడేమో అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు. నీ సమయానుకూలంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతుల్లో, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు ఆయనకు కొద్దిగా అలంకారం చేయండి, ఆయనకి అభిషేకం చేస్తా అంటే ఎలా, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తే అయిపోయింది. ఏమ్మా దాన్ని వినయం అంటారు. పెద్దలు చెప్పిన మాట వింటాం అంటే ఏంటంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ పెద్దల రూపంలో ఉన్న వాళ్ళు చెప్పిన యొక్క రూపాలవి, వాళ్ళని గౌరవించటం. అంతేగాని మనుషు రూపంలో మా పెద్దలు చెప్పారండి ఇలా చేయమని అంటే వాళ్ళు చెప్పారు, ఇవి చెప్పారు. వేదాలన్నీ కూడా ఋషులు మునులందరూ కూడా వాళ్ళు మనకి పెద్దలు, పెద్దలకే పెద్దలు, మహానుభావులు.
వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా మనం. వాళ్ళు ఎందుకంటే పెద్దల మాట చదివారు ఎందుకంటే ఏంటంటే మనకి ప్రతి మన ప్రస్థానంలో ఈ యొక్క లోక ప్రస్థానంలో ఏ కష్టము లేకుండా కాశీయాత్ర లాంటిది జీవితం కూడా ఒక కాశీయాత్ర. కాశీకి నువ్వు ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకుని ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళటం కాదు కాశీ. పుట్టినప్పటి నుంచి నువ్వు చివరికి కాశీ దాకా అంటే ఏంటంటే కాశీయాత్ర, అదే కాశీయాత్ర. ఇంత నీకు పాఠాలు చెప్పి నువ్వు ఏమిటో చెప్పి నువ్వు ఎన్నో సుఖాలు కష్టాలు మాయ అమాయ అన్ని తెలుసుకొని చివరికి బహు ఇవో ఇప్పుడు చెప్పా చూడండి ఇంతవరకు రావటం తారా తారా కారణం తెలుసుకోవటం. కాంతికారి ఆ తల్లి యొక్క కాంతి ఆత్మరూపంలో నాలో ఉంది, నాకు ఇంకా చనిపోయే సమయం వచ్చేసింది, అయ్యో నేను ఇప్పుడు తెలుసుకోవటేమిటి దేవుడు యొక్క గొప్పతనం. కాంతికారి ఆయన ఇంత కాశీ యాత్ర చేసావు నువ్వు శరీరంతో, ఇప్పుడు ఆత్మతో చేయి కాశీ యాత్ర. ఏది నీ దగ్గర ఏం తెచ్చుకున్నావు అంటాడు కృష్ణుడు. ఎలా చూస్తాడు కూర్చేటుడికి అటుకులు తెచ్చావా అని, నువ్వేం తెచ్చావు నాకు అని. ఏం లేదు స్వామి నేను ఇగో ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నువ్వే నాకు శరణం అని. సర్లే ఇంకో జన్మలో నీకు ఉత్తమ జన్మ ఇస్తాను ఇంకో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇంకో జన్మలో పంపిస్తాడు. ఆయనలో ఏం కలుపు ఏదో పాప పుణ్యాలు అంటుంటారు చూడండి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమి లేదు, ఇంకో జన్మకి మనం పునాది వేసుకోవటమే పాపం. జన్మ సాహిత్యం ఇది, జన్మ సాహిత్యము. సాహిత్యము అంటే కొనసాగింపు. ఓ పుంకాలు పుంకాలు రాయటం వేరు, పనికిరాని మాటలన్నీ పుస్తకాల్లో. ఇది సాహిత్యం, దీన్ని రాహిత్యం చేసుకోవాలి యోగం ద్వారా. ఇదే పుణ్యం, ఇదే దేవయానము, ఇదే చంద్రయానము. చాలా. సో ఈ కాంతి చేత ఆరవ ఆకాశమైన భూతాకాశంలో మొట్టమొదటిసారి అణువులు ఏర్పడ్డాయి. ఇది ఈ కాంతి ఉంది కాబట్టి అణువులు అంటే ఏమిటి, మనం కూడా అణువుల నుంచి వచ్చాం కాబట్టి అంతేత. శుక్ర సోనితాలు ముందు పుట్టినప్పుడు కడుపులో మనం ఎలా ఉన్నాం, నీటి బుడగలం, బుడబుడు బుధ ప్రాయము అంటారు. వెంటనే నువ్వేమి 9 నెలల పిల్లవాడు కాలేదు కదా, బుడగ బుడగ బుడగలై ఆ బుడగలు 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 3వ నెలలో 4వ నెలలో గట్టి పడుతుంది, అది పిండము అంటారు. అట్లా ఆ బుడగల్లో ఉన్న అణువు సోనితము, ఇంకా దాని వెనక ఉన్న వెలుగు. సో ఇప్పుడు ఏం తెలిసింది మీకు, తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాషలలో కాంతికారి అంటే మన యొక్క శరీరానికి ఆత్మకి కారణభూతురాలు అమ్మవారు అని సింపుల్గా అర్థం. సో మరి నాది ఏముంది స్వామి అంటే నాది అనేది ఏమి లేదు, నా నా అనేదే మాయ. ఎందుకంటే అమ్మవారు ఏం చేసేసింది, ఈశ్వరుడి సంకల్పం సాకారం కావాలి అంటే ద్వైతం ఉండాలి, ద్వైతం లేకపోతే సృష్టి లేదు. నువ్వు ప్రశ్న వేయలేవు, ఆమె జవాబు జవాబు లేదు, ప్రశ్న లేదు, నో క్వశ్చన్ నో ఆన్సర్, అదే నాసదీయ సూక్తం. మరి ఆయన కోరిక వచ్చింది సృష్టి చేసి లీలా విన్యాసం చేద్దామని, అదే కారణము. ఎన్నిసార్లు చెప్తాం మేము ఆయన ఎందుకు సృష్టించారంటే, మరి నువ్వు కూడా ఇదే ప్రశ్న నీ తల్లిదండ్రులను అడుగు, వాళ్ళు ఇంకో వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు, ఇలా అడుక్కుంటూ పోతామా మనం అన్నా. మరి కారణం ఎవరు చెప్పారు, ఎవరు చెప్తారు చెప్పు, 14 లోకాల్లో ఎవరు చెప్తారు? అమ్మవారు అయ్యవారి యొక్క వారి యొక్క సంయోగము సంఘటన వలన ఈ సృష్టి జరిగింది. ఎందుకు జరిగింది అంటే నాసదీయ సూక్తంలో తెలుస్తుంది. ఇటువంటివి లోకాలు సృష్టిలు ఎన్నున్నాయో ఇంకా నీకు తెలుసా? ఇప్పుడు 1000 నామాలు అంటున్నాం కదా, 64 కోట్ల నామాలు ఉన్నాయి. ఇంకెంత రహస్యాలు అమ్మవారు దాచిందో మనకి, ఈ యొక్క నామం వల్లనే మనకి ఇంత రహస్యంగా అనిపిస్తే 64 కోట్ల నామాలు అమ్మవారికి ఉన్నాయి అంటే ఎన్ని రహస్యాలని నువ్వు తెలుసుకుంటావు. అందుకే అమ్మ ఇంతింతయి వటుడంతయి అన్నట్టు నా వల్ల కాదు తల్లి, ఇక నన్ను నీలో కలిపేసుకొని నీకు శరణం. శరణాగతే ఒక నామంలోనే మనకి ఇంత మనం గొడవ పడుతుంటే, అంటే మనం అంటే మనం కాదమ్మా ప్రపంచం సృష్టి. ఎందుకు సృష్టి జరిగింది అంటే ఎవరు చెప్పలేకపోతుంది. ఏమో ఇంకో 1000 నామాల్లో ఉండొచ్చేమో, అవి ఎక్కడున్నాయో మనకి తెలియదు. ఆ సృష్టి మొట్టమొదటిసారి అణువులు ఏర్పడ్డాయి అంటే ఏంటంటే ప్రతి అణువులో కూడా అమ్మవారు ఉంది, కాంతి ఉంది అని. అణువుల్లో ఎలా ఉంది స్వామి అంటే అణువుల్లో న్యూక్లియస్ అంటారు, అర్థమైందా? న్యూక్లియస్ అదే కాంతి. గుర్తుంచుకోండి, ఎలక్ట్రాన్స్ లో కూడా ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని సైంటిఫిక్ గా చెప్తున్నానమ్మా. శ్రీవిద్య ఇక్కడ నేనేమి శుష్క వైరాగ్యం చెప్పట్లేదు, ఇది సైన్స్కే సైన్స్ చెప్తున్నాను, అర్థమైందా? పిహెచ్డి గురించి మాట్లాడుతున్నాను, పీజీ గురించి మాట్లాడట్లేదు. పీజీ వరకు నీకు తెలుసు, నేను పిహెచ్డి కంటే పైన చెప్తున్నాను, అర్థమైందా? అమ్మో చెప్పిస్తుంది, నేనంటే నేను కాదు ఇక్కడ గురు పరంపర. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు కూడా కూర్చొని వింటారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కూర్చొని వినాలి.
రాముడు అడవుల్లోకి వెళ్ళినంత మాత్రాన అన్ని పట్ట పరుకుని మీద పడుకునే రాముడు ఎక్కడ అడవుల్లో జరుగుకుంటే అంత రాజ్యాన్ని పోగొట్టుకుని నాకేం కర్మ ఇది, ఈ మా నాన్న ఎందుకు ఈ తప్పు చేశాడని మనం ఏమంటాం, అలాంటి ఎందుకు చేసుకున్నావు రెండు పెళ్ళిళ్ళు అని మనం అడుగుతారు. ఇప్పుడు పిల్లలు దశరథ పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఎలా ఉన్నారు, నేను ఎందుకు పోతాను, నేను ఎందుకు ఇస్తాను రాజ్యం, నేను పెద్ద కొడుకు నేనే కూర్చుంటా, అవునా సుయోధనుడు ఎన్ని యుద్ధాలు జరిగేవే. అందుకే రాముడు ఏంటంటే అది రాముడి యొక్క గొప్పతనం, మాటను తీసుకున్నాడు, తండ్రి పర్సనల్ లైఫ్కి వెళ్ళలేదు, తండ్రి ఏం చెప్తే అది, ఆయన ఏం చెప్పాడు ఆయన మాటే విన్నాడు, ఆ మాటలో నా శ్రేయస్సు ఉంది అనుకున్నాడు. అర్థమైంది అమ్మా, నా తండ్రి నన్ను అడవికి వెళ్ళమన్నాడు అంటే ఎంతో లోక కళ్యాణం ఉంది, మాట ఇచ్చాను నాయన అంటాడు. ఓకే నాన్న అంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళటం వల్లనే నీకు రామాయణం అనేది పుట్టింది, వెళ్ళకపోతే ఏం పుడుతుంది. ఏనన్నా వస్తున్నానన్నా అంత ఉంటుందమ్మా. అందుకే గురువులు కానీ మహానుభావులు ఎవరన్నా ఏదైనా చెప్పారు అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మవారు మీకు భవిష్యత్తులో మీకు ఎన్నో పనులు ఉన్నాయమ్మా అని అన్నాను అంటే ఎంతో మీ జన్మ చరిత్రార్థం, ఇంకా ఇదే ఆఖరి. మనం ఎందుకు ఊరికే 10 సార్లు వస్తుంటావు ఆ భూమి మీదకి, ఏముంది ఇక్కడ అయిపోయిందన్న. ఎందుకంటే జీవితాన్ని సాహిత్యం చేసాము, ఇప్పుడు రాహిత్యం చేస్తున్నాం. అవునా నా జీవిత కదండి ఆటోబయోగ్రఫీ, సరే బాగానే ఉంది, నీకు బాగుందా అబ్బో మళ్ళీ నేను ఇంకా జీవన ముక్తి కావాలండి. అదేంటి ఇంత మరి అంత ప్రేమగా మనం ఆటోబయోగ్రఫీ చెప్తున్నావు నీ గురించి, ఇదే జన్మ మళ్ళీ వద్దా అంటే వద్దు బాబు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అన్నీ చూసేసాను, నాకు ఇంకే కోరిక లేదు. ఆకాశములన్నీ కూడా ఈ నామమును రూపమును ఉద్భవింప చేయడానికి ఉద్యుక్తమైనవే తప్ప అక్కడ నామరూపములు లేవు. అంటే ఆకాశములన్నీ కూడా ఈ నామ అణువులు ఏర్పడ్డాయి, ఆ పైన ఉన్న ఆకాశములన్నీ ఈ నామమును రూపమును ఉద్భవింప ఇక్కడ పైన ఉన్న ఏవైతే ఈ కాంతి ఉందో తారాకారి అంతే కదా కాంతికారి, అవి అణువుని పుట్టించటానికి కారణం. అణువు ఎలా వచ్చింది అంటే పరణ కాంతి నుంచి వచ్చిందని చెప్పటానికి అక్కడ ముద్దగట్టింది. అంటే నామరూప జగత్తుని ఆకాశంలోని నామమును రూపమును ఉద్భవింపజేయడానికి ఉద్యుక్తమైనవే తప్ప అక్కడ నామరూపములు లేవు. చిన్నప్పుడు మనకి జ్ఞానము లేదు, ఇప్పుడు వచ్చింది అన్నట్టు. ఈ జ్ఞానం రావడానికి నేను చిన్నపిల్లాడి నుంచి రావాల్సి వచ్చిందండి, ఇన్ని పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం వచ్చింది అని చెప్పడం అన్నమాట, అవి కారణం. ఫలానా పుస్తకం చదివితే నేను మారాను, ఫలానా గురువు యొక్క సేవ చేస్తే నాకు ఈ జీవితంలో మార్పులు వచ్చాయి, నేను ఇప్పుడు అమ్మవారిని నేనేంటే సరిగ్గా నేను వెళ్తున్న మార్గాన్ని నేను సరి చేసుకున్నాను. ఎంత కష్టపడితే నువ్వు సరి చేసుకుంటావు, కోటాను కోట్ల మందికి తెలియదు అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాలో. అప్పుడు చూస్తారు మీరు మీ చుట్టూ జనం లోకాలే తిరుగుతూ ఉంటాయి. అది అమ్మా గురు కృప అమ్మ కృప అంటే అది తారా కారి, మీరు ఎందరికో కారణం అవుతారు అంటే మార్గదర్శకులు అవుతారని. అది ఏంటంటే అమ్మవారు ఇచ్చే అనుగ్రహం మీలో వెలుగుతోంది, ఇదంతా అమ్మవారి యొక్క గొప్పతనం అని అప్పుడు మనం చెప్తాం. నాదేముందండి, నువ్వు నా కాళ్ళకు దండం పెట్టావు అంటే నాదేముంది, అమ్మ ఉంది కాబట్టి పెట్టావు, అందరికి పెడుతున్నావు మనం, పెడతాం కదా గురువు దైవం తల్లిదండ్రులు అంతే కదా. నీ ఆజ్ఞాచక్రం తీసుకెళ్ళి ఓడకో పాదాలు తగిలిస్తుంది ఏమ్మా. అందుకే వాటికి పర అవ్యక్త మహత్ అహంకార తన్మాత్రాలు అని పేరు పెట్టారు. అంటే ఈ కాంతికారి ఏదైతే ఉందో ఏమిటి, అవ్యక్తం నుంచి పర అంటే పరా బిందువు నుంచి అవ్యక్తము అంటే బిందువు నుంచి అష్టకోణ చక్రము హ్రీంకారాసన గర్భితానాల శిఖం అంటారే, అంటే భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్న లోకం అది, అంటే వారు అంటే అలా అర్థం అంటే మీకు సామాన్య అర్థంలో చెప్తున్నాను. అవ్యక్తాకాశము వాళ్ళిద్దరు మనసులో ఏముందో ఒడికి అనుకునే భార్యాభర్తల యొక్క కీచులాటను మనం పోకూడదు, మళ్ళీ మనం గంటల్లో మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, ఎందుకు మనం ముక్కు బదలు కొట్టుకోవడం, మనకు అనవసరం అవన్నీ. అది అవ్యక్తాకాశాలు, ఇవి వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, సృష్టి ఎలా ఉండాలో, సృష్టి ఎలా చేయాలో, వారి రహస్యాలన్నీ అక్కడ ఉంటాయి అవ్యక్తాకాశాల్లో. సో అవ్యక్త మహదాకాశం చేసింది, చేసి ముందు ఆమె బయటకు వచ్చి కూర్చుంది సింహాసనేశ్వరిగా. అక్కడి నుంచి మనం ఏంటంటే అమ్మో అమ్మో అమ్మ వచ్చింది అని వచ్చిందని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అదే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ధర్మములు ప్రిన్సిపుల్స్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా సృష్టికి సంబంధించినవన్నీ
అమ్మవారు ఇంత చేసింది సృష్టి, దీనికి మూల కారణం అమ్మ అని తెలుసుకున్నాం. అది మహదాకాశం, అహంకారాకాశం. అహంకారాకాశం అంటే ఆవిడకి అహంకారం ఉందని కాదు, ఇంత చేసిన వాడి అహం ఆ అంటే సదాశివుడు, హం అంటే అమ్మవారు. వారిద్దరి కలయిక వల్ల ఇంత అహంకారం అనేది వచ్చింది. ఆ రెండు శక్తులు కలిస్తే మూడవ అహంకారం అనేది పుట్టింది, అదే సృష్టి. పరాపాపం తెలా కాస్త మనం ఎందుకు యానికానీచ పాపం అని జన్మాంతర భూతాంచ దాని దాన్ని ప్రదక్షించి ప్రదక్షిణం పదే పదే అని ఎందుకు చదువుతున్నాం? ప్రదక్షిణకు కూడా అర్థం చెప్తున్నాను. అంటే మూడు దేహాలు మూడు చుట్లు, ఒకటి స్థూల భావన పోగొట్టుకో తల్లి, పోగొట్టుకున్నా నేను అనేది పోయింది. అహం, నేనే శరీరమే నేనుగా తిరిగాను ఇంతకాలం అజ్ఞానంలో, అది తొలగించు తల్లి. యాని కానీ ఇచ్చా పాపాన్ని, ఇన్ని పాపాలు పుట్టయ్యో అందులో నుంచి. ఇంకో ప్రదక్షిణ చేసావు భావాల్లో, ఆస్ట్రల్ బాడీ, అదొక ప్రదక్షిణ అవునా? అక్కడ కూడా పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, అది కూడా తొలగించు తల్లి. యాని కానీ చ పాపాన్ని జన్మాంతర కృతానిచ ఎన్నిసార్లు నేను ఈ ఆత్మ ఎన్ని శరీరాల్లో వెళ్ళినా అటువంటి జన్మాంతర కృతానిచ తాని తాని ప్రదక్షంతి. ఎప్పుడు నేను నీ చుట్టే తిరుగుతాను తల్లి, నీ స్మరణతోనే ఉంటాను అని కారణం తెలుసుకున్నావు. అది మూడవ చుట్టూ. నేను చేసింది అర్థమైంది తల్లి, నువ్వే కాంతికారి, నాలో ఉన్న ఆత్మవి నువ్వే అని అమ్మని చూస్తావు. ఇక్కడ కూడా మూడు చుట్లు తిరిగి టక్కన కలుగుదలంగానే అమ్మవారు ఉంటుంది, అదే నీ ఆత్మ. చాలా ప్రదక్షిణ అంటానికి అర్థం నా స్వానుభూతిలో నేను చెప్తున్నాను. ఇంకా శాస్త్ర ప్రకారంగా ఎంతోమంది 1000 అర్థాలు చెప్తారు, నా అర్థం ఇది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, ఎందుకంటే సృష్టి అంతా కూడా భ్రమణం మీదే ఆధారపడింది. చెప్పండి, అందుకే ఆ భ్రమణం చేశాను. సూర్యుడి వలన శరీరం వచ్చింది కాబట్టి ఆ యొక్క మొదటి ప్రదక్షిణ. పైలోకాల వల్ల నాకు ఒక ఇది వచ్చింది, ఏది? ఆస్ట్రల్ బాడీ అనా, స్థూల సూక్ష్మ శరీరం, సూక్ష్మతర కారణం నువ్వు పుట్టించావు తల్లి అవ్యక్త ఆకాశం నుంచి. నీ సంకల్పంతో నేను పుట్టాను కదా, అది తెలుసుకున్నాను. ఈ మూడు వదిలేస్తున్నాను, ఈ మూడు కాంతులు వదిలేస్తే పరంజ్యోతిగా నీలోకి వస్తున్నాను తల్లి, ఆత్మగానే వస్తున్నాను అని చెప్పడం. నన్ను లయం చేసుకో, అన్నదాసరణం నాస్తి. అది అలా పెట్టండి నమస్కారం, అమ్మవారు మీకు ఆశీర్వదిస్తుంది. ఏమి ఇస్తుందో నాకు తెలియదు, తల్లి ఇష్టం, ఆవిడ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఏంటో మనకు తెలియదు, కానీ ఆ ఇచ్చలో మీరు ఉంటారు అమ్మా. అందుకే వాటికి పరా అవ్యక్త మహత్ అహంకార తన్మాత్రాలు అని పేరు పెట్టారు. తర్వాత భూతాకాశం వచ్చింది, నువ్వు పుట్టావు. మరి ఇలా నీకు కారణాలుగా ఇవి తారాకాంతిగా వస్తే మరి ఇవన్నీ ఈ చుట్టలన్నీ వదిలేసుకోవాలి. మూడు చుట్టలు ఇదే మూలాధార అనా, అదే జాగృతం. కొండలేని జాగృతం ఎలా అవుతుంది? పాము కుబుసం విడిచినట్టు నువ్వు కూడా విడిచేయాలి శరీరాన్ని. ఇంక అదే పట్టుకొని కూర్చొని చేస్తే ఆ కోరికతోనే ఆ శరీరంతో మళ్ళీ నువ్వు సూక్ష్మంలోకి వెళ్తావు. సూక్ష్మలోకాలు ఏమిటి? చంద్రయానము, సూర్యానం, ఆదిత్య, అంటే ఇడా పింగళ సూక్ష్మ మూడు కలపలేవు కదా, మూడు కను దగ్గర ఎలా కలుపుతావు? మూడు మూడు దారుల్లో పోతున్నాయి, రైలు పట్టాలు ఎప్పుడూ కలవు అన్నట్టు. అవి అదృశ్యములు, అవన్నీ అదృశ్యాలుగా ఉంటాయి. నువ్వు చూసే లోకం ఒక్కటి భూతాకాశం, మిగతావన్నీ అదృశ్యంగా ఉంటాయి. ఆ మాటకు వస్తే నీ శరీరం, నీలో ఉన్న నీ మనసు అదృశ్యమే, నీ ఆత్మ అదృశ్యమే, నీ ఊహలు అదృశ్యమే, ఆలోచనలు అదృశ్యమే, నీ ఆనందాలు అదృశ్యమే. ఎప్పుడైనా చూసావా? తన్మాత్రాలు ఉన్నాయి కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను అనేది ఎక్స్ప్రెస్ ఇస్తే పక్కవాడికి తెలుస్తుంది, ఏమి నవ్వుతోందని. నీ వెనక ఎన్ని ఉన్నాయి నీకు కూడా తెలియవు, అన్ని అదృశ్యాలు. అదే తారా ఏమన్నారు, తారాకారి. ఇవాళ నీ జీవితంలో నువ్వు నవ్వావు అంటే ఆ నవ్వుకి కారణం ఆమె తారాకారి. తల్లి, ఇవాళ నన్ను ఆనందం పెట్టావా? ఇవాళ నాకు డబ్బులు ఇచ్చావా? ఇవాళ నన్ను చక్కగా, ఇవాళ నాకు అన్నం పెట్టావా? అది రహస్యాలు. అలా తెలుసుకొని సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా నువ్వు ఈ దృష్టితో చూస్తే నీకు శివ దృష్టి వస్తుంది, లేకపోతే జీవ దృష్టిలోనే తిరుగుతూ ఉంటావు. వాడు వాడు ఏం చెప్తాడు, వీడేం చెప్తాడు, ఇలా తిరగటంలోనే జీవితం సరిపోతుంది. ఎక్కడో అక్కడ నీ నమ్మకానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎంతమందిని పరీక్షిస్తావు? జన్మంతా పరీక్షించటమేనా? పోనీ చివరికి ఎవరిని నువ్వు నమ్మావు? మోసగాడిని నమ్ముతావు. అంతే, ఇంత తిరుగు తిరిగి హిమాలయాస్ దాకా ఎక్కాలని చెప్పి బాబోయ్ ఈ కూడా నేను ఎక్కలేనని చెప్పేసి ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటానని అక్కడ నుంచి సెల్ఫీ తీసుకుని ఇంటికి వస్తే ఏం లాభం? ఎందుకే అలాంటప్పుడు వెళ్తాం 300,000 పెట్టుకుని ఆకాశగంగాను ఎవరెస్ట్ చూడటానికి?
అదేదో గూగుల్లో చూస్తే అయిపోయింది కదా, 5 రూపాయలు పోయే పనికి 5 లక్షలు దాకా తగిలెట్టావు. ఆక్సిజన్ తీసుకొని పోయావు బాబోయ్, నేను కిందకి దిగిపోతా కిందకి దిగిపోతాను మారం చేసేసాం. వాళ్ళు మళ్ళీ ఎవరు ఈ పలకీలు మోసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కిందకి తీసుకొచ్చి, ఎందుకంటే ఆ ఊపిరాట్లేదు ఊపిరాట్లేదు, అమ్మో నేను పడిపోతాను నేను పడిపోతాను, నన్ను చంపేస్తారు మీరు అందరూ కలిసి, నన్ను దింపేసాడు మీరు ఎక్కండి అని చెప్పేసి, మనం చూడటం వరకే కానీ చేయటం వరకు కాదు. ఎవడో కష్టపడుతుంటే అబ్బా ఎంత కష్టపడుతున్నారు అంటావు, నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి బాబు వద్దొద్దు నేను కిందనే ఉంటాను చూస్తాను నేను. ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే హ్యూమన్ సైకాలజీ ఇదే పరీక్షిస్తుంది అమ్మవారు ఇక్కడే. వాళ్ళందరూ ఇప్పుడు అయ్యప్పలు ఉన్నారు, అమ్మో ఏ పూలు వస్తుంది సింహం వస్తుందంటే నిజంగానే వస్తుంది, వాడికి పరీక్ష పెడుతుంది, వస్తే వచ్చిందిలే అయ్యప్ప నామంలో పోతే పోతాం అని పోతారు వాళ్ళు. అర్థమైందా? అది బాబో ఈ రాళ్ళు నేను ఎక్కలేను నా వల్ల కాదు బాబోయ్ అని మనం మళ్ళంటి వాళ్ళు ఏమిటి, వద్దు బాబోయ్ ఈ దీక్ష 4 రోజులు నేను ఎక్కడ చేస్తాను, ఆ కొండ అంతా మళ్ళీ నేను ఎక్కడ ఎక్కుతాను, అదేదో మళ్ళీ ఏదో పంబా నది దాకా నేను నడవాలంటాడు, నేను ఎక్కడ నడుస్తాను కాళ్ళు నొప్పులు బాబు అని. అందుకే మనకి అందుకే అమ్మవారు ఏం చేస్తుంది, నీ జీవితంలో నిన్ను ఎక్కడికి పంపించాలో అదే అమ్మవారి అనుగ్రహం. అంటే నీ సరైన గురు పరంపర దగ్గరికి నువ్వు వచ్చావు అంటే అది నీ అనుగ్రహం, అదే సద్గురు యొక్క అనుగ్రహం. ఆయనే పిలిపించుకుంటాడు, నువ్వు వచ్చింది కాదు, అది మనం ఏ ప్రయత్నము చేయకుండా అప్రయత్నంగా వచ్చింది, అదే అనుగ్రహం. ఎందుకంటే నీ విశ్వాసం అలా ఉంది, అలా పిలిపించుకుంటాడు ఆయన. సంకల్పాలన్నీ నీవు కావు కదా, నీలో వస్తే నీవు అంటావు, నీవు రాకపూర్వం ఎక్కడున్నాయి? ఇప్పుడు రేపు వంట చేయాలి అని ఇప్పుడు గుత్తి వంకాయ కూర చేసుకొని వేడి వేడి అన్నంలో చక్కగా కొత్త ఆవకాయ వేసుకొని తిందామని నీ కోరిక ఉందనుకో, ఉన్నా కూడా నీ ఊహ రేపు వస్తుంది, నీ నీలోకి కల్పిస్తుంది. గుత్తి వంకాయ కాకపోతే ఇంకో కూర నీ నీలోకి వస్తుంది. అవి లేవమ్మా అంటే ఫోన్లో బీరకాయలు ఇవ్వమ్మా అంటాం, అంటే దాని ప్లేస్లో ఇంకొక సంకల్పం వచ్చింది. చూసారా? సో రాకపూర్వం ఎక్కడున్నాయి? అమ్మవారి దగ్గర ఉన్నాయి. నీలోకి వస్తే నావంటావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మరి నీదేది, నీదేది? అది చెప్తున్నాను నాన్న, అది రహస్యం. అందుకే శ్వాస వస్తోంది పోతోంది, పోయిన శ్వాసలన్నీ ఒక్కసారి రండి నాకు ఇంకో 10 సంవత్సరాలు బతికించండి అంటే వస్తున్నాయా? మరి ఇంతకుముందు నువ్వు ఎన్నో శ్వాసాలు తీసుకున్నావు కదా, పోయినవన్నీ నావి కదా స్వామి, నేను సొంతదారుని కదా, అవన్నీ నాకు నేను పిలిస్తే రావాలి కదా, ఎందుకు వస్తాయి? హంస సోహం, సోహం హంసహ, సోగా వస్తున్నాయి, సోహంగా వస్తున్నాయి, హముగా వెళ్ళిపోతున్నాయి. యోగి ఏం చేస్తాడు? సోలో సా తీసేస్తాడు, హములో హా అకారం తీసేసి ఓంనే పట్టుకుంటాడు. అదే విశ్వాసం వాడిది. ఓంకారం మీద పెట్టిన విశ్వాసం వలన వాడికి సద్గురు ప్రాప్తి, గురు పరంపర, అమ్మవారు, మహావతార్ బాబాజీ యొక్క లోకాలు. మరి ఆయన లోకాలు ఎలా ఉంటాయి? శ్రీకృష్ణ అవతార పురుషులందరూ ఏది బ్రహ్మాండం, అదంతా అమ్మవారి బిందువు దాకా ఉన్నది. చూసారా? మనం చిన్న పనులు చేయం కానీ పెద్దవి ఆశిస్తాం, అది మనలో ఉన్న పెద్ద వీక్ పాయింట్. అందుకే వాటికి పరావ్యక్త అహంకార తన్మాత్ర ఆకాశాలని పేరు పెట్టారు. అవి అదృశ్యములు, ఆ అనుపాస్యములు. అనుపాస్యములు అంటే ఉపాసన చేయలేవు. నీ మనసు ఎలా ఉంటుందో చెప్పవమ్మా, నువ్వు ఎప్పుడన్నా చూసావా అంటే అది ఎలా, నేను చెప్పలేనండి. అనుపాస్యం. నీ ఆత్మ ఎలా ఉంటుందో ఒకసారి బొమ్మలు గీసి చూపించావు అంటే చెప్పలేవు. అనుపాస్యం, అదృశ్యాలు అవన్నీ. ఈ నీలో ఉన్నవే చాలా విషయాలు అన్ని అదృశ్యంగా ఉన్నప్పుడు అమ్మవారే అతి రహస్యాతి రహస్యం. సృష్టి రహస్యం ఆవిడలో పెట్టుకుంది, మందే కాదు ట్రిపుల్ కాదు, బ్రహ్మ పర్యంతము. రాబోయే బ్రహ్మ ఎవరు రావాలో కూడా ఆవిడే, ఆవిడ ఆజ్ఞ చేస్తేనే వస్తారు. అది ఆంజనేయ కావచ్చు, ఇంకెవరున్నా కావచ్చు, ఆవిడ ఆవిడిచ్చా అని ఆంజనేయ స్వామికి ఏంటంటే అది లేదు, ఆ బ్రహ్మ లేదు ఆయన శివుడు కదా. అందుకే ఏంటంటే నన్ను అమ్మవారి అన్ని ఇచ్చానుసారంగా జరుగుతాయి కానీ మన ఇచ్చానుసారంగా జరగవు అని. సో ఇచ్చ కూడా అమ్మదే అనుకో, జ్ఞానము అమ్మదేనండి. ఇవాళ నన్ను ఇవాళ మంచి పని చేయమంది, ఓ పేదవాడికి అన్నదానం చేశాను, ఓకే. ఇచ్చా జ్ఞానము, ఈ రెండు కలిస్తే ఏమైంది? ఇచ్చా జ్ఞాన క్రియ అయింది. ఈ మూడు కూడా నీతో ఈ మంచి పని చేయించింది అని అమ్మవారికి చేయించింది కాబట్టి కృష్ణ అర్పణం. అన్న దగ్గర కూర్చుంటాంగా అందరం ఏమంటాం? గోవిందా గోవిందా అనిపిస్తారు తిరుపతిలో. ఆయన పెట్టాడు కదా, ఇప్పుడు నేను తింటున్నాను. తిన్నప్పుడు వచ్చిన ఆనందం ఎవరికి? గోవిందా గోవిందా, తండ్రి నువ్వే ఆనందించు. 3 గంటల క్రితం ఎలా ఉంది? నకనక కరకరలు ఆడిపోయింది కడుపంతా. అబ్బా ఇంకా ఎంతమంది, ఎన్ని లైన్లు ఉన్నాయండి, ఎన్ని బ్యాచ్లు లేచి బయట నిల్చుంటారు కదా. మరి ఫ్రీ అన్నదానం అంటే నోరు మూసుకుని పక్క వాడిని అడిగాడు. గట్టిగా అనలేం కదా, ఎప్పుడు పెడతారండి అని అనలేం కదా. పెళ్లిళ్ళకి వెళ్ళి
అరిచినట్టు అరవలేంగా, ఎందులో దేవుడి దగ్గర మనకి ఎందుకు వచ్చింది బాబు, వాడు ఎప్పుడు పెట్టా అప్పుడు తిందామండి, కడుపులో ఎంత కాలుతుందా మంచినీళ్ళు తాగటం, ఇంకేదన్నా పక్కన బిస్కెట్ ఏమైనా ఉంటే తింటాము, ఇలాంటి యదోపనలన్నీ చేస్తుంది. సో ఈ కర్తాకర్మ క్రియ, ఇచ్చా జ్ఞాన క్రియ, ఇదే మహాత్రిపుర సుందరి. అది ఆమె అక్కడ కూర్చొని ఆవిడలోనే చేసుకో, ఆవిడ ఇచ్చానుసారంగా అక్కడ ఆమె లోకంలో తిరుగుతుందని కాదు, సర్వ సృష్టిలో ఆమె ఇచ్చే ఉందని చెప్తోంది అమ్మవారు. ఇక్కడ ఈ తారాకారి అంటే అది, నీ ఇచ్చలన్నీ ఆవిడవి, నీ క్రియలన్నీ ఆవిడవి, ఆనందాలన్నీ ఆవిడవి. ఇప్పుడు చెప్పు, అంతేగా మనము అంటాం కదా నా డబ్బుతో కదయా నువ్వు, నీ కష్టం ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అప్పుల పాలు అవుతున్నారు కరోనా పీరియడ్లో, అవునా? ఎవడో ఇచ్చిన దాంతోనే కదా పని అయింది, ఆనందంగా ఉన్నామంటే వాడు కూడా ఇస్తే మనం ఆనందంగా ఉన్నాం. మరి వాడికి ఈ ఆనందం వాడి వల్ల వచ్చింది. వాళ్ళ నువ్వు అన్నం పెట్టావు అంటే నాకు ఈ కడుపు నిండింది అంటే అందుకే అన్నదాత సుఖీభవ అన్నాడు. మళ్ళీ అడగకుండా పెట్టావు అమ్మ తల్లి, అక్కడేగా మళ్ళీ మళ్ళీ అడగవు, డబ్బు దగ్గర అయితే అడుగుతావు, అన్నం దగ్గర అడగవు కదా, చాలండి అంటావు, కొద్దిగా వేసుకోండి అంటే చదువుదండి బాబు అంటే, అదే డబ్బు అయితే కొద్దిగా ఇంకో మూడు కట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంట. అవునా? అంతు లేదు దానికి, దీనికి ఒక అంతు ఉంది. ఈ సింపుల్ ప్రిన్సిపల్లో కూడా శ్రీవిద్య మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అటువంటి సామాన్యులు చాలామంది ఉన్నారు కదమ్మా, మీరు కాదు సామాన్యులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి కదా, శ్రీవిద్య వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, అన్నం దగ్గర నుంచి నేర్చుకుంటారు పాపం. మీరంటే డైరెక్ట్ ఆత్మ దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఆ స్థితిలో ఉన్నారు మీరు, మీకు ఆత్మ నుంచి చెప్పాలి. పాపం వాడికి ఎక్కడి నుంచి చెప్పాలా, స్వామి వాళ్ళు పెద్దవాళ్ళు అండి, మాకు తెలియదు, వాళ్ళు పండితులు ఎప్పటి నుంచో శిష్యరికం చేస్తున్నారు, మేము అంత స్థితిలో లేము, మాకు చిన్నగా చెప్పండి, అర్థమయ్యేట్టుగా చెప్పండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పండి అమ్మా అది. సో ఇక్కడికి ఈ తారాకారి అనేది అయిపోయిందమ్మా, ఇది అనుభూతి అవుతుంది. భగవంతుడికి ఒకే ఆలోచన ఉంటుంది సృష్టి అని. మనకి ఎన్ని ఉంటాయి, సృష్టిలో ఉన్న వస్తువులన్నీ మన ఆలోచనలు, ఇవి అనేకము, అమ్మవారికేమో ఏకము. ఆవిడకి సృష్టి తప్ప ఇంకేం లేదు, సృష్టిని అరుణాం కరుణాతరంగి సాక్షి. ఆవిడ ఒకటే ఆలోచన పెట్టుకుంటుంది, మనం అనేకం పెట్టుకుంటాం. అందుకే మనం జీవులం, ఆ అమ్మవారు దేవత దేవి, అది శ్రీదేవి మన పుట్టించింది కాబట్టి ఈ అనేకం కూడా ఆవిడే పుట్టించండి. మరి అదంతా ఆవిడ ఆట, మన ఆట కాదు కదా, అదే లీలా విన్యాసం.